తెలంగాణలో కరోనా ఉద్రిక్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కొత్తగా 6876 కేసులు నమోదయ్యాయి. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ ఏ లేకపోతే నేను ఇంత వాడిని ఎవణ్ణి కాదు. వైరస్ బారిన పడి మరో 59 మంది మృతి చెందడం జరిగింది. నేనేదో గొప్పగా సాధించానని నన్నందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన, మా అన్నయ్య. బ్రేకింగ్ చూస్తున్నాం. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయించింది కేబినెట్. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. నేనంటే నీకు ఎందుకు రాంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. నా పని అయిపోయింది. అవును, నీ పని అయిపోయింది. నీకు సజ్జనం నేను పెడతానుగా. అటు చూడు, ఒంగు. నేను ఎప్పటి నుంచో మన ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తానని. మనం బాగా కష్టపడి ఇలాంటి పిల్లలు కలాలి, అంతే. ఓకేనా సినిమా? మీరు మెసేజ్లు పంపించుకోండి. లేదన్నయ్య, నేను ఫోటో తీసి మంచి డిజైన్ చేసి ట్వీట్ చేస్తాను. నీ అమ్మ కడుపు కాలా, నాకు 7 లక్షలు తెలుందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. నేను కూడా వెళ్ళి చూసొస్తాను. ఏడన్న ఉద్దేశం? నువ్వు బయటకెళ్తే లోపలికి వస్తే నన్ను సమాధి చేయాలా? చెప్పేస్తా నిన్ను. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్న సరే వాళ్ళ. కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయక మీర్కించం. ఇది నవ్వేందబ్బయ్యా, ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. నీకు కావాల్సింది కూడా అదే కదా యమధర్మ రాజా. నా 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 నా